హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుప్రీం కోర్టులో హీరింగ్ అనేది కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. ఏదైతే యూజీసీ గైడ్ లైన్స్ కి అగెనెస్ట్ గా 31 స్టూడెంట్స్ వేసిన కేసు సంబంధించిన హీరింగ్ అనేది కంప్లీట్ అయింది. అయితే మెయిన్ గా మనకి అప్డేట్ చూసుకుంటే, అగైన్ ఎస్జీ హాజ్ ఆస్క్డ్ ఫర్ టైమ్ టు సబ్మిట్ ఎ రిప్లై. దే ఆర్ లీస్ట్ కన్సర్న్డ్ అబౌట్ స్టూడెంట్స్ నాట్ హ్యాపీ విత్ ది వే యూజీసీ అండ్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ దిస్ మ్యాటర్ అండ్ డిలేయింగ్ ఇట్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ మనకి రావడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ హీరింగ్ అనేది ఆగస్ట్ 14 అయితే కండక్ట్ చేయబోతున్నట్టు కూడా మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది అనమాట. కంప్లీట్గా చూసుకుంటే యూజీసీ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ, ఏదైతే స్టూడెంట్స్ మ్యాటర్ ఉందో, ఏదైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయాలని ఏదైతే కేసు వేశారో, ఆ కేసు మీద చాలా డిలే అయితే చేస్తున్నారు. అదేవిధంగా జస్టిస్ అయితే డిలేడ్ అవుతుంది, అదేవిధంగా జస్టిస్ అనేది డినైడ్ అయితే అవుతుంది అనమాట. స్టూడెంట్స్కి అయితే ఏమాత్రం గవర్నమెంట్ కానీ, యూజీసీ కానీ, అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ ఫేవర్ అయితే చేయట్లేదు. కావాలని హీరింగ్స్ని అయితే పోస్ట్ పోన్ చేస్తూ ఉందన్నమాట. దీనివల్ల ఏం రాదు, అనవసరంగా అటు కోర్టులోని టైం వేస్ట్ తప్ప దీని మీద మనకు వచ్చేది ఏమీ లేదనమాట. రోజు రోజుకి నమ్మకం అయితే పోతూ ఉంది స్టూడెంట్స్కి అయితే, ఎందుకంటే స్టూడెంట్స్ పట్ల ఎంత తక్కువ చూపు అయితే చూస్తుందన్నమాట. కాబట్టి నాకైతే నమ్మకం అయితే పోయింది. మరి మీకే ఇంకా నమ్మకం ఉంటే నెక్స్ట్ హీరింగ్ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ హీరింగ్ అనేది ఆగస్ట్ 14 అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆగస్ట్ 14 అప్డేట్స్ వస్తే తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. నాకైతే కంప్లీట్గా ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఫుల్గా నాకైతే అటు సుప్రీంకోర్టు మీద ఉన్న నమ్మకం కూడా పోయిందని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుందండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.